ओम श्री गुरुभ्यो नमः। केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजाः वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खिल भूषणानि सततं वाग्भूषणं भूषणं। ओम श्री गुरुभ्यो नमः। इवाड़ा वर्तमान कालंलो प्रथम पुरुष एकवचन रूपालु तेलुसुकुंदाम। मध्यम पुरुष उत्तम पुरुष तर्वात चूद्दाम। प्रथम पुरुष अनगाने रमेशः सुरेशः गणेशः गौरी रमा वाणी ఈ పదాలు ప్రథమ పురుష కర్తృవాచికాలు అంటే సబ్జెక్ట్స్। వీటితో ఇక్కడ మన ధాతువులు నయసరా పఠ వద గచ్చ కురుణి కరణే కురు పశ్య ఐదు ధాతువులు ఉన్నాయి। ఐదు ధాతువు రూపాలు। ఈ ఐదు ధాతువు రూపాలతో ముందు వర్తమాన కాలం చూద్దాం, తర్వాత భూతకాలం, తర్వాత భవిష్యత్తు కాలం అభ్యాసం చేద్దాం। ఒక ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మరికొన్ని ఉదాహరణ మనం ప్రయత్నం చేయొచ్చు। రమేశః పుస్తకం పఠతి, రమేశః పుస్తకం పఠతి కదా, ఎప్పుడు? అద్య ఇవాళ, అద్య ఇవాళ రమేశః పుస్తకం పఠతి, అద్య రమేశః అద్య పుస్తకం పఠతి, రమేశః అద్య పుస్తకం పఠతి, రమేష్ ఇవాళ పుస్తకం చదువుతున్నాడు। సురేశః సంస్కృతం వదతి, సురేశః ఇదానీం అద్య ఇవాళ ఇదానీం ఇప్పుడు, ఈ రెండు అవ్యయాలు। అవ్యయాలు అంటే ఆ మొత్తం సూత్రం ఉంది, వ్యాకరణ సూత్రం, జ్ఞాపకం చేసుకోవాలి। లింగ విభక్తి వచన శూన్యాని అవ్యయాని, లింగ విభక్తి వచన శూన్యాని అవ్యయాని అంటే పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ వైవిధ్యం ఉండదు అవ్యయాలకు। పుంలింగంలోనైనా స్త్రీలింగంలోనైనా నపుంసకంలోనైనా కూడా అవ్యయాలు మారవు, అదే పదం అన్ని చోట్లను, మిగతా చోట్ల మారని చూడండి। రమేష అని ఏమిటి? పుంలింగం, గౌరీ స్త్రీలింగం, పుస్తకం నపుంసకలింగం, అంటే పుంలింగ స్త్రీలింగ నపుంసకం కాదు, నామవాచకాలు ఉంటాయి, సర్వనామాలకు ఉంటాయి, కానీ అవ్యయాలకు ఉండవు, ధాతువులకు ఉండవు। ధాతువులకు పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ వైవిధ్యం ఉండదు, అవ్యయాలకు ఉండవు। కాకపోతే అవ్యయాలకు వచనాలు కూడా ఉండవు, ధాతువులకు ఉన్నాయి। మళ్ళీ జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాలి। కేవలం సంస్కృత భాషలో మాత్రమే ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉండే సంప్రదాయం ఉన్నది। ప్రపంచంలో ఏ భాషకు లేని ఒక విశిష్టత గుణం, విశిష్ట లక్షణం వచన త్రయం। ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఏకవచనంలో మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడేటప్పుడు ద్వివచనంలో మాత్రమే మాట్లాడాలి, ముగ్గురు అంతకంటే ఎక్కువ మాట్లాడేటప్పుడు బహువచనంలో మాత్రమే మాట్లాడాలి। ఇది సంస్కృత భాష సంప్రదాయం। ఈ సంప్రదాయం మిగతా భాషల్లో లేదు, మిగతా ఏ భాష అయినా చూడండి, ఏకవచనం బహువచనం, సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్, బట్ దెర్ ఈజ్ నాట్ డ్యూయల్ నంబర్ ఇన్ అదర్ లాంగ్వేజెస్, ఓన్లీ ఇన్ సాంస్క్రిట్ డ్యూయల్ నంబర్ ద్వివచనం అనేది సంస్కృతంలో మాత్రమే కనిపిస్తుంది, మిగతా భాషల్లో కనిపించదు। ఇది ఒక ప్రాథమిక సూత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి। ఇంకా ధాతురూపం పుంలింగమైనా స్త్రీలింగమైనా నపుంసకలింగమైనా మూడికి ధాతురూపంగా ఒకటే। రమేశ పఠతి, గౌరీ పఠతి, అన్నిటికీ ఒకటే।
వచనాలు మార్తాయి. అలాగే విభక్తులు వేటుకుంటాయి, విభక్తులు వేటుకుంటాయండి. నామవాచకాలు సర్వనామాలకు మాత్రమే, నామవాచకాలకు సర్వనామాలకు మాత్రమే విభక్తులు ఉంటాయి. ప్రథమావిభక్తికి, సంబోధన ప్రథమావిభక్తికి, ద్వితీయావిభక్తికి, తృతీయావిభక్తికి, చతుర్థీయవిభక్తికి, పంచమీవిభక్తికి, షష్ఠీ విభక్తికి, సప్తమీ విభక్తికి, మొత్తం సంబోధనతో కలిపితే 8 విభక్తులు కేవలం నామవాచకాలకు సర్వనామాలకు మాత్రమే ఉంటాయి. మిగతా వాటికి విభక్తి భేదము లేదు. అవ్యయాలకు లేదు, అవ్యయాలకు విభక్తులు లేవు, వచనాలు లేవు. ఏకవచనంలో అయినా, ద్వివచనంలో అయినా, బహువచనంలో అయినా స్వేచ్ఛగా అవ్యయాన్ని ప్రయోగించవచ్చు. ఏ విభక్తిలో అర్థం ఏమని చెప్పుకోవచ్చు. అద్య ఇవాళ, ఇవాటి నుండి, ఇవాళే, ఇవాటి వరకు, ఇలా అర్థం ఏదని చెప్పు, విభక్తి అర్థం ఏదని చెప్పుకోవచ్చు అవ్యయానికి. అందుకనే ఏం చెప్పారు వ్యాకరణ సూత్రం, లింగ విభక్తి వచన శూన్యాని అవ్యయాని. లింగ విభక్తి వచన శూన్యాని అవ్యయాని. పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ వైవిధ్యము, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి విభక్తి భేదము ఇవేమి లేవు. ఏకవచన, ద్వివచన, బహువచన, తారతమ్యము, ఈ మూడు లేనివి అవ్యయాలు. ఇంకా వేటికి ఉంటాయి విభక్తులు, నామవాచకాలకు సర్వనామాలకు మాత్రమే. ఉదాహరణ చూడండి, రమేశ అనే పదం ఉంది, దీనికి విభక్తులు ఎలా చెప్తాం? రమేశ అన్నప్పుడు చివరి ఏమనిపిస్తుంది? రమేశ ఆ, సురేశ ఆ, గణేశ ఆ, చివరి అకారం ఉంది కనుక వీటిని ఏమంటారు? అజంత శబ్దములు అంటారు, అకారాంత శబ్దములు అంటారు. అకారాంత శబ్దం అని ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఓ శబ్దం ఏమిటిది? అకారాంత పుంలింగో రామశబ్ద, అకారాంత పుంలింగో రామశబ్ద, రాముడు. ఎలా వచ్చాయి విభక్తులు? విభక్తులు దానికి రామ, రామౌ, రామా ప్రథమా విభక్తి, హే రామ, హే రామౌ, హే రామా సంబోధన ప్రథమా విభక్తి, రామం, రామౌ, రామాన్ ద్వితీయా విభక్తి, రామేణ, రామాభ్యాం, రామై తృతీయా విభక్తి, రామాత్, రామాభ్యాం, రామేభ్యః పంచమీ విభక్తి, రామస్య, రామయో రామాణాం షష్ఠీ విభక్తి, రామే, రామయో రామేషు సప్తమీ విభక్తి. ఇలా ఒక్కొక్క విభక్తి అవిభక్తులు మూడు వచనాలు, వాటిని బట్టి అర్థాలు మారుతుంటాయి. అదే ప్రకారంగా రమేశ చూడండి, అకారాంత పుంలింగో రమేశ శబ్ద, రమేశ అంటే అర్థం ఏమిటి? ఏదో మనం అలవాటు కొద్ది రమేష్, ఉమేష్, సురేష్ అంటుంటాం, గణేష్. అర్థం చూసుకోవాలి కదా, అర్థం లేని చదువు వ్యర్థం, అర్ధరహిత విద్య వ్యర్థాభవతి. రమేశ అంటే విడదీయండి, రమా ఈశ, రమా ఈశ, రమాదేవి యొక్క భర్త, రమాపతి అంటే శ్రీ మహావిష్ణువు. సురేష, సురాణాం ఈశ, సురాణాం దేవతలకు ఈశ ప్రభు దేవేంద్రుడు. గణేష, గణానాం ఈశ, దేవతల సముదాయములకు అధిపతి గణేష. అలాగే స్త్రీలింగాల్లో రమా, ఆకారాంత స్త్రీలింగో రమాశబ్ద, స్త్రీలింగ శబ్దాల్లో మొదటి శబ్దం అదే లక్ష్మి. తర్వాత వాణి, ముందు ఇక్కడ గౌరీ ఉంది, గౌరీ అన్నప్పుడు ఈ ఉంది చివర, ఈకారాంత స్త్రీలింగో గౌరీ శబ్ద పార్వతి, ఆకారాంత స్త్రీలింగో రమాశబ్ద లక్ష్మి, ఈకారాంత స్త్రీలింగో వాణీ శబ్ద సరస్వతి. అంటే ప్రతి నామవాచకానికి కూడా 8 విభక్తులు ఉంటాయి సంబోధనతో సహా. ప్రతి విభక్తిలోనూ 3 వచనాలు ఉంటాయి, వాటికి అర్థాలు కూడా ఉన్నాయి కదా. తెలుగులో ఏమిటి ప్రత్యయాలు ఏం చెప్తాం? డూమబోలు ప్రథమ విభక్తి, ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి, నిన్, నున్, లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి, కొరకున్, కై చతుర్థీయ విభక్తి, వలనన్, కంటెన్, పట్టి పంచమీ విభక్తి,
కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి, అందున్ నన్ సప్తమే విభక్తి, ఇలా విభక్తులు ఉంటాయి. విభక్తి ప్రత్యయాలు దాన్ని బట్టి అర్థాలు చెప్పుకోవాలి. సరే, అర్థాలు ఎలా చెప్పుకోవాలనేది మనం తర్వాత కార్యక్రమంలో చూద్దాం. ప్రస్తుతం ప్రథమ పురుష కర్తృవాచకాలు ఇవి, మూడు పుంలింగాలు, మూడు స్త్రీలింగాలు. తర్వాత ఉత్తమ పురుష అహం, మధ్యమ పురుష త్వం, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. వీటిని బట్టి మనం వాక్యాలు వర్తమాన కాలంలో ఏకవచనంలో చూద్దాం. ఇవన్నీ ఏకవచనాలే కదా. రమేష పఠతి, రమేష పుస్తకం పఠతి, అవ్యయం కూడా చేర్చండి. రమేష అద్య పుస్తకం పఠతి, రమేష్ ఇప్పుడు, రమేష్ ఇవాళ పుస్తకం చదువుతున్నాడు. సురేష అద్య సంస్కృతం వదతి, సురేష అద్య సంస్కృతం వదతి, సురేష్ ఇప్పుడు సంస్కృతం మాట్లాడుతున్నాడు. గణేష దేవాలయం గచ్చతి, గచ్చతి ఉంది, వెడుతున్నాడు. గణేష దేవాలయం గచ్చతి, గణేష్ దేవాలయానికి వెడుతున్నాడు. గౌరీ, గౌరీ గృహకార్యం కరోతి, గౌరీ గృహకార్యం కరోతి, గౌరీ గృహకార్యం ఇంటి పని చేస్తోంది. రమా దేవం పశ్యతి, రమా దేవం పశ్యతి, రమ దేవుణ్ణి చూస్తుంది. వాణి సంస్కృతం పఠతి. ప్రస్తుతం ఇవే రాశాం కనుక వాటిలోనే అభ్యాసం చేద్దాం. వాణి సంస్కృతం పఠతి, వాణి సంస్కృతం చదువుతుంది. ఇప్పుడు దీని అవ్యయాలు సందర్భాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అద్య పెట్టుకోవచ్చు, ఇదానీ పెట్టుకోవచ్చు. అద్య అంటే ఇవాళ, ఇదానీ అంటే ఇప్పుడు. ఈ రెండు వర్తమాన కాలాలకు సంబంధించినవి. ఇప్పుడు అహం ఉంది. అహం ఉత్తమ పురుష, అహం ఉత్తమ పురుష అయినప్పుడు తీరాదు, ఏమొస్తుంది? ఇంతకుముందు ధాతురూపాలు చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందిగా మీకు. ఆమి వస్తుంది. అహం పుస్తకం పఠామి, అహం పుస్తకం పఠామి, నేను పుస్తకం చదువుతున్నాను. అహం సంస్కృతం వదామి, నేను సంస్కృతం మాట్లాడుతున్నాను. అహం గృహకార్యం కరోమి, అహం గృహం గచ్చామి, నేను ఇంటికి వెళ్తున్నాను. అహం గృహకార్యం కరోమి, నేను ఇంటి పని చేస్తున్నాను. అహం దేవం పశ్యామి, నేను దేవుణ్ణి చూస్తున్నాను. తర్వాత త్వం ఉంది. త్వం అంటే నీవు, మధ్యమ పురుష. త్వం ఇదానీం సంస్కృతం పఠతి, త్వం ఇదానీం సంస్కృతం పఠతి, నీవు ఇప్పుడు సంస్కృతం చదువుతున్నావు. త్వం ఇదానీం సంస్కృతం వదసి, వదసి అది గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ పురుషుడైతే తీ వచ్చింది, ప్రథమ పురుషుకు తీ వచ్చింది. మధ్యమ పురుషకు సి వస్తుంది, ఉత్తమ పురుషకు ఆమె వస్తుంది. ఇంతకుముందు చెప్పినవే కదా, అయినా ఒకసారి ప్రత్యయాలు ఇక్కడ రాద్దాం. సి సి ఆమి, ఇక్కడ రాస్తే ఇంకా సులభంగా ఉంటుంది కదా. ఇక్కడ ఆమి, ఇక్కడ సి. అందుకని మనం ఏం చేసాం, ఇక్కడ అహం దగ్గర ఆమి పెట్టాం, త్వం దగ్గర సి పెట్టాం. ఈ రెండే మార్పులు. ఈ మార్పును గమనిస్తే వాక్య నిర్మాణం సులభమవుతుంది. తీ అనేది ఈ మూడికి, పుంలింగ పదాలు మూడు, స్త్రీలింగ పదాలు మూడు, మూడికి కూడా ఏకవచనంలో తీ వస్తుంది. ఇక్కడ ఉన్నవన్నీ ఏకవచనాలే. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ పునశ్చరణ చేద్దాం.
రమేష్ చదువుతున్నాడు, రమేష్ సంస్కృతం చదువుతున్నాడు, రమేష్ సంస్కృతం మాట్లాడుతున్నాడు, రమేష్ ఇంటికి వెళ్తున్నాడు, రమేష్ గృహకార్యం చేస్తున్నాడు, ఇంటి పని చేస్తున్నాడు, రమేష్ దేవుణ్ణి చూస్తున్నాడు, లేదా రమేష్ చిత్రం చూస్తున్నాడు. ఇవి తెలుగులో చెప్పాను. వీటికి సంస్కృతంలో పరివర్తన చేయండి. అభ్యాసేనతు కౌశలం, అభ్యాసేనతు కౌశలం. అభ్యాసం చేస్తుంటేనే నైపుణ్యం వస్తుంది. ప్రయోగశరణం వ్యాకరణం, ప్రయోగశరణం వ్యాకరణం. వ్యాకరణం ఏదో పుస్తకం చూసి చదువుకుంటే రాదు, ప్రయోగం చేయాలి. వాక్య ప్రయోగాలు చేస్తుంటే అవి వస్తాయి. అంటే ఇప్పుడు వాక్య నిర్మాణం చూస్తుండాలి. తెలుగులో వాక్య నిర్మాణం ముందు అనుకోవాలి, సంస్కృతంలో మార్చాలి. సంస్కృతంలో వాక్య నిర్మాణం అనుకోవాలి, వాక్య నిర్మాణం చేయాలి, తెలుగులో అనువాదం రాసుకోవాలి. మాతృభాష మన తెలుగు కనుక, మన మాతృభాష ద్వారా సంస్కృతం నేర్చుకున్నాం కనుక, ఈ రెండు ప్రక్రియలు మనం ఉపయోగించాలి. మరోసారి చూడండి, గౌరీ ఇవాళ సంస్కృతం చదువుతున్నది, గౌరీ ఇవాళ సంస్కృతం చదువుతున్నది, గౌరీ ఇవాళ సంస్కృతం చదువుతున్నది. ఏం చెప్తాం? గౌరీ అద్య సంస్కృతం పఠతి, గౌరీ అద్య సంస్కృతం పఠతి. రమ ఇప్పుడు గృహకార్యం చేస్తున్నది, రమ ఇప్పుడు గృహకార్యం చేస్తున్నది, రమ ఇదానీం, రమ ఇదానీం. వీటికి అర్థాలు ఇక్కడ ఇచ్చాం, కింద ఇచ్చాం. చూడండి, ఒకటి చదువుట, రెండు అంటే పఠ అనేదానికి చదువుట, రెండోది వద అంటే మాట్లాడుట, మూడోది గచ్చ వెళ్ళుట. నాలుగోది చేయుట, ఐదు చూచుట. ఇక్కడ వెళ్ళుట అనేది కూడా మనం పెట్టుకోవాలి. మూడోది వెళ్ళుట. ఇక్కడ ఉంది కదా, పర్వాలేదు. ఇక్కడ మూడోది ఇక్కడ ఉంది వెళ్ళుట, నాలుగోది చేయుట, ఐదు చూచుట. తర్వాత ఆరో దానికి అర్థం ఏమిటి? ఆరో దానికి అవ్యయాలు ఆరు. అద్య హ్యహ శ్వహ, అద్య హ్యహ శ్వహ. అద్య ఇవాళ, హ్యహ నిన్న, శ్వహ రేపటి రోజు. తర్వాత ఇదానీం ఇప్పుడు, పరహ్యహ మొన్న, పరశ్వహ ఎల్లుండి. అంటే ఈ పదాలు దృష్టిలో పెట్టుకుంటే వాక్యాలు తయారు చేయడానికి, చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా తెలుగులో ముందు వాక్యాలు చెప్పుకోవడం, తర్వాత సంస్కృతంలో రాయటం. సంస్కృతంలో వాక్యాలు రాయటం, తెలుగులో అనువాదం చేసుకోవటం. ఇలా అభ్యాసం చేసే కొద్దీ సంస్కృత భాషలో పదాలు బాగా తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాత సంస్కృత భాషలో మాట్లాడడం సులభంగా వస్తుంది. ఇప్పుడు ఉత్తమ పురుషుడు చూద్దాం. అహం నేను, అహం అద్య సంస్కృతం పఠామి, పఠ దానికి ఆమె కలిపితే పఠామి. అహం అద్య సంస్కృతం పఠామి, నేను ఇవాళ సంస్కృతం చదువుతున్నాను. త్వం, త్వం ఇదానీం, త్వం ఇదానీం సంస్కృతం వదసి, సి త్వం ఇదానీం సంస్కృతం వదసి, నువ్వు ఇవాళ సంస్కృతం మాట్లాడుతున్నావు. ఇలా అహం అనే ఈ రెండు సర్వనామాలు, అహం నేను, త్వం నీవు సర్వనామాలు, ఈ రెండు సర్వనామాలతో మొత్తం ఐదు వాక్యాలు తయారు చేయాలి. ఐదు ధాతువులతో, ఐదు ధాతువులతో
ఒక్కొక్క సర్వనామం తీసుకుని ఐదు ఉత్తమ పురుషుడు ఐదు వాక్యాలు, మధ్యమ పురుషుడు ఐదు వాక్యాలు, పది వాక్యాలు. అలాగే సురేష రమేష పది వాక్యాలు, సురేష పది వాక్యాలు, గణేష పది వాక్యాలు, గౌరీ పది, రమా పది, వాణి పది. ఇలా మొత్తం ఎన్ని వాక్యాలు వచ్చాయమనకు? ఆరు నామవాచకాలు, రెండు సర్వనామాలు, ఎనిమిది. ఎనిమిది పదులు ఎనిమిది ఐదు నలభై వస్తాయి సుమారుగా. ఆ వాక్యాలు ఎలా వస్తాయనేది ఇంకా వివిధంగా ఆ భూతకాలంలోవి, భవిష్యత్ కాలంలో కూడా రాత్రి కార్యక్రమం, రేపటి అనంతర కార్యక్రమం చూద్దాం. పునర్మిలామహ ఆగామి కార్యక్రమే.